హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ జో నేనండి మీ జ్యోత్స్న అమిల్నేని ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ ఇక్కడ జూలై 4th అండి ఆదివారము అంటే జూలై 4th అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ డే అమెరికాలో అందుకనేసి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఒక్క నిమిషం అండి నేనైతే ఏమి ఇదివరకటి వీడియోలో ఏం చెప్పానంటే ఈ రోజు అంటే నెక్స్ట్ వీడియో వచ్చి మనది 4th డే ఆఫ్ మై వెకేషన్ ఉంటుంది అన్నట్లు చెప్పాను బట్ దాంట్లో ఒక చిన్న చేంజ్ ఉందండి అది నెక్స్ట్ వీడియోగా వస్తుంది ప్రస్తానికైతే ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి ఈ మధ్యలో నేను ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కి నేను వెళ్తున్నాను కాబట్టి సో నేను ఆ ఈవెంట్ విశేషాలను ఈ రోజు మన వీడియోలో కవర్ చేయాలనుకుంటున్నాను ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి బాంబ్స్ విన్నారు కదా ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి బట్ యాక్చువల్లీ మా కమ్యూనిటీ పార్క్ లో ఫైర్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే మేము కమ్యూనిటీ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము మరి మీరు రెడీయా ఆ విశేషాలు ఎలా ఉన్నాయి ఏంటి ఇక్కడ ఎలా జరుపుకుంటారు అనే విషయాలను చూడటానికి అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్ 9:40 అలాగా మేము రీచ్ అయ్యామండి ఫైర్ వర్క్స్ అయితే 9:50 నుంచి స్టార్ట్ అవుతుంది మేము వెళ్ళేసరికి మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోయినారు జనాలతో ఇక్కడ కనిపిస్తున్న ఖాళీ స్పేస్కి అవతలందరూ జనమే అండి చీకట్లో అంత క్లియర్గా కనిపించట్లేదు ఈవెంట్ అయితే స్టార్ట్ అయ్యిందండి మేము వెళ్ళగానే మేమంతా సర్దుకుంటుండగానే స్టార్ట్ అయింది కార్ పార్కింగ్ దొరకలేదు కొంచెం దూరంగా పెట్టి అక్కడి నుంచి వచ్చేసరికి టైం పట్టింది ఇప్పుడైతే ఈవెంట్లో హైలైట్స్ మాత్రమే కవర్ చేయబోతున్నాను నేను ఎందుకంటే ఈవెంట్ ఒక 12-15 మినిట్స్ వరకు ఇలానే ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉండింది మనమైతే ఇప్పుడు హైలైట్స్ ఏదో చూసేద్దామా రండి ఆగండి ఆగండి మన వీడియోలో హైలైట్స్ తప్పకుండా ఏది మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఫైర్ వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారు మీరు మిస్ అవ్వకూడదని చెప్తున్నానండి ఒకసారి మొత్తం అయితే చూడండి చూశాక ఎలా ఉందనే విషయాన్ని కమెంట్స్లో మాత్రం తప్పకుండా నాతో తెలియచేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరైతే ఇప్పుడు మనం లేట్ చేయకుండా హైలైట్స్ని కంప్లీట్గా చూసేద్దాం రండి
फायर वर्क्स शो చూస్తుంటే కన్నులు విందుగా ఉంది కదండి మనం కూడా దీపావళి కల కాలుస్తాం గాని టపాసులు పటాకాయలు టపాకాయలు ఎవరేలా పిలిచినా కూడా మనం కూడా బాణసంచ చాలా భారీ రేంజ్ లోనే కాలుస్తాము కాకపోతే అందరము వాళ్ళ వాళ్ళ ఇంట్లో కాలుస్తాము అండ్ ఇంత కంటిన్యూస్ గా ఇంత డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ థింగ్స్ ఇంత సేపు కాల్చడం అనేది మనము అంత ఫ్రీక్వెంట్ గా జరగదు సో దట్స్ వై నాకైతే ఇది కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది సో నేను ఆల్్రెడీ వచ్చాను మీకు కూడా ఒకసారి ఇక్కడ ఎలా చెరుతుందో చూపించాలని నా చిన్న ప్రయత్నం ఈ వీడియో ద్వారా బాబోయ్ జనం ప్రభంజనం అలా ఉన్నిందండి అక్కడ క్రౌడ్ ఇంతమంది జనాన్ని ఒకే చోట చూడటం చాలా రోజుల తర్వాత అవటం నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుందండి లైవ్లీ ఫీలింగ్ వచ్చింది అండ్ ఎంటైర్ షో వాస్ రియల్లీ గుడ్ సో మేమైతే ఫైర్ వర్క్స్ కోసం వెళ్ళామండి కొంచెం లేట్ గా వెళ్ళాము వాంటెడ్ గానే ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినామా ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే క్రౌడ్ బాగా ఉన్నారు సో మేము కొంచెం దూరంగా ఎక్కువ క్రౌడీగా లేను ఎక్కువ క్రౌడెడ్ గా లేని ప్లేస్ లో వెళ్ళి కూర్చున్నాము అక్కడ కూర్చొని ఫైర్ వర్క్స్ ని బాగా ఎంజాయ్ చేసాము అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైర్ వర్క్స్ ఫర్ విసు ఫస్ట్ టైం తను చూసింది ఫస్ట్ భయపడింది తర్వాత షీ వాస్ ఆల్ ఫైన్ అండ్ ఇంకా కావాలి అని అడుగుతా ఉండింది సో యా మేము వెళ్ళి కొంచెం కార్ పార్కింగ్ కూడా కొంచెం దూరంలో పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా మేము ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేసాము ఇప్పుడే ఇంటికి ఫైర్ వర్క్స్ అయితే చాలా అద్భుతంగా ఉండింది సో యా ఇప్పుడైతే 10:30 షో అవుతుంది టైం సో ఇప్పుడే ఇంటికి వచ్చామండి సో అదేండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ జూలై 4th నా ఇక్కడ అమెరికాలో ఇక్కడ యుఎస్ఏ లో జరిగిన ఫైర్ వర్క్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో ఒకవేళ మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ మీ ఎ థమ్స్ అప్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు యు గైస్ టేక్ కేర్ జోత్ర సింగ్ ఆఫ్ బై బై